हेलो फ्रेंड्स, वेलकम बैक टू मनसखी। नेनु मी स्नेह। ई रोज मनं एटुवंटि कूरगाय तो पन लेकुंडा केवलं उल्लिपाय तोने इंटिलपादी चाला तृप्तिगा तिनगलिगे ओक पच्चडिनि मीकु चूपिस्तुन्नानु। इदि मनकि ओक वारं 10 रोजुलु कूडा निल्व उंटुंदि। టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది మనకి ఇడ్లీ దోశ అలాగే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు లేట్ మరి ఇది ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూను ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి 7 నుంచి 8 ఎండుమిరపకాయల్ని వేసుకోండి ఇక్కడ మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడ ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలు మాడకుండా లో ఫ్లేమ్ లో పెట్టి నిదానంగా వేయించుకోండి ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లోకి ఒక స్పూను ధనియాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూను మెంతులు వేసి అవి కూడా మాడకుండా లో ఫ్లేమ్ లో నిదానంగా వేయించుకోండి చూడండి ఇక్కడ ఇవి మనకి చక్కగా వేగిపోయి కొంచెం లైట్ గా కలర్ మారాయి కదా ఇలా మారినప్పుడు వీటిని తీసేసుకోండి ఇక్కడ ఎండుమిరపకాయలు గాని ధనియాలు గాని మీరు ఎక్కువగా వేయించేసుకుంటే టేస్ట్ అనేది అసలు బాగుదండి సో మాడకుండా నిదానంగా వేయించుకోండి ఆ తర్వాత అదే ముక్కుల్లోకి ఇంకొక స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయల్ని వేసుకోండి ఇక్కడ నేను మీడియం సైజ్ వి రెండు తీసుకున్నాను ఉల్లిపాయలు ఇప్పుడు ఉల్లిపాయల్లోకి సరిపడా కొంచెం salt వేసుకొని వీటిని లైట్ గా ఫ్రై చేసుకోండి ఇలా salt వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఇవి చక్కగా మగ్గుతాయన్నమాట అందుకని ఇలా కొంచెం salt వేసుకొని వీటిని ఫ్రై చేయండి ఇక్కడ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి మనకి కొంచెం ఇది pink color వస్తాయి కదా అలా వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోండి చూడండి ఇలా వస్తే సరిపోతాయి ఇప్పుడు దీంట్లోకి నానబెట్టిన చింతపండుని వేసుకోవాలి ఇక్కడ నేను నిమ్మపండు సైజ్ లో ఈ సైజ్ లో చింతపండుని తీసుకొని దాన్ని కొంచెం వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టి వేస్తున్నాను ఇక్కడ ఓన్లీ చింతపండుని మాత్రమే వేస్తున్నాను వాటర్ ని పక్కన ఉంచుకుంటున్నాను ఆ తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని చింతపండుంతా కూడా ఈ ముక్కల్లో బాగా కలిసిపోయి ఆ పులుపు అన్నది ఉల్లిపాయ ముక్కలకి చక్కగా పట్టి ఇంకొంచెం ఇవి మగ్గేదాకా అంటే ఒక 2 నిమిషాల పాటు వీటిని మీడియం నుంచి లో ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి చూడండి ఇక్కడ ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి మనం వేసుకున్న చింతపండుంతా కూడా ముక్క బాగా పీల్చుకుంది ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లారనివ్వండి ఇది ఆరిపోయిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఆల్్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు మెంతులు ఉన్నాయి కదా వాటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఇక్కడ చింతపండు నానబెట్టిన నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లు యాడ్ చేసుకోండి లేదంటే నార్మల్ నీళ్లు మామూలుగా మీ దగ్గర చింతపండు నీళ్ళు లేకపోతే మామూలు నీళ్ళైనా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకోండి కొంచెం కచ్చా పచ్చగా ఉన్నా పర్లేదు మనం ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయలు వేసి దీన్ని గ్రైండ్ చేస్తాం కాబట్టి మనకి మెత్తగానే మెదిగిపోతుంది ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి మనం ఆల్్రెడీ ఉల్లిపాయల్లో ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నామండి ఇప్పుడు మళ్ళీ చూసుకొని వేసుకోండి ఇలా వేసుకొని ఇదంతా కూడా ఇలా నీట్ గా గ్రైండ్ చేసుకోండి చూడండి మనకి ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయ్యింది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాము ఇది తాలింపు లేకుండా ఒట్టిది తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కానీ తాలింపు వేసుకుంటే మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే నిల్వ ఉంటుంది కూడా ఇక్కడ మనం కొంచెం తాలింపుకి కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి ఎందుకంటే ఇది మనం నిల్వ ఉండాలి కాబట్టి ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత దీంట్లోకి పోపు గింజలు వేసుకోండి ఫస్ట్ పచ్చిసెనగ పప్పు మినపప్పుని కాస్త వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయల్ని ఇలా ముక్కలు చేసి వేసుకోండి అలాగే కాస్త జీలకర్ర ఆవాలను కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెమ్మల్ని దీంట్లోకి ఒలిచి ఇలా వేసుకోండి ఇలా వెల్లుల్లి రెమ్మలు ఇప్పుడు తాలింపులో వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది మిస్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి ఆ తర్వాత కొంచెం ఇంగువను కూడా వేసుకోండి చివరిగా కరివేపాకును వేసి అంతా కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ముద్దని దీంట్లోకి వేసి కలుపుకోండి పచ్చడిలా పోపులోకి వేసేటప్పుడు ఫ్లేమ్ ని బాగా లోలో పెట్టుకొని పచ్చడిని వేసుకోండి లేదంటే మీరు పచ్చడిని వేసే లోపల కింద వేసుకున్న పచ్చడి మీకు అడగంటేసే ఛాన్స్ ఉంటుంది ఇలా పోపులో వేసిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఆ నువ్వుల్లో ఈ పోపులో మగ్గనివ్వాలి అప్పుడే మనకి పచ్చడి చాలా రోజులు నిలవ ఉంటుంది
ఇది ఈ ఆయిల్లో మగ్గకుండా మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పచ్చడి తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా 2-3 నిమిషాలు దీంట్లో ఆయిల్లో మనకి బాగా మగ్గితే ఇది చక్కగా టేస్ట్ వస్తుంది, అలాగే బాగా నిల్వ ఉంటుంది కూడా. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కదుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని మగ్గనివ్వండి. ఆనియన్ పచ్చడి మనకి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడి రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి, దేంట్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఇంకెందుకు లేట్? మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మర్చిపోకండి. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్.